నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు. వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచి 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి సార్. ఎందుకండి అన్న? ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి. మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది. మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది. ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసి వస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి, 30 ఏళ్ల తర్వాత మొదటిసారి కలుసుకున్నాం. మళ్ళీ మేము ఇంటర్మీడియట్ లో, నేను గుంటూరులో వడ్లమూడిలో విజ్ఞాన్ కాలేజీలో చదువుకున్నాను. చదువుకున్నప్పుడు నాతో పాటు ఉన్న క్లాస్మేట్ కాంతి కిరణ్ అనే అబ్బాయి, ఇప్పుడు తనేమో కెనడాలో సెటిల్ అయ్యాడు. 16.5 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇండియాకి వచ్చినాడు. 16.5 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 16.5 ఇయర్స్, ఈస్ కమ్ బ్యాక్ టు ఇండియా. యాక్చువల్లీ హీస్ ఫ్రమ్ గుంటూర్. సో వాడిని అడిగాను నేను, అరే మరి కాంతి గుంటూరు నన్న గుర్తుపెట్టావు, హైదరాబాద్ ఎట్లా గుర్తుపెట్టలేవు కానీ గుంటూరు నన్న గుర్తుపెట్టావు అంటే గుంటూరు కూడా మారిపోయింది రా అన్నాడు. గుంటూరు కూడా మారిపోయింది, గుంటూరు కూడా బానే అయిందని చెప్పిండు. నేను ఎవరిని ఇక్కడ అనవసరంగా లేనిపోను కామెంట్ చేస్తే, ఇట్లాగే క్రెడైలో ఒకసారి పోయినప్పుడు వీళ్ళు పిలిస్తే నా కర్మ గాలి. ఆ రోజు నేనేమన్నా అంటే, ఎవరో ఒక ఫ్రెండ్ ఇట్లా ఏదో చెప్పిండో అన్న, దానికి రోజంతా టీవీలలో నేను ఒక్కసారి అంటే వాళ్ళు 50 సార్లు చూపెట్టి సావగొట్టారు. కాబట్టి నేనేం అనను, గుంటూరు బానే ఉంది, వైజాగ్ బానే ఉంది, విజయవాడ బానే ఉంది, అన్ని బాగున్నాయి. నేను వాటి గురించి మాట్లాడు. అయితే నేను హైదరాబాద్ గురించే మాట్లాడతాను. హైదరాబాద్ మారిందంటే, హైదరాబాద్ మారిపోయడం కాదు, హైదరాబాద్ చూస్తే అసలు నాకు అర్థం కావట్లేదు. మా కెనడాలో టొరంటో కంటే, వ్యాంకూవర్ కంటే, ఓటవా కంటే ఇదే బాగుందనిపిస్తోంది, వచ్చేయాలనిపిస్తోంది తిరిగి అని చెప్పాడు. అంటే ఆ స్థాయిలో హైదరాబాద్లో చేంజెస్ ఈరోజు నేను చెప్పడం కాదు, మీరు చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటారు, ఇంకా ట్విట్టర్లో చూస్తూ ఉంటారు, ఇతరత్వ అంతా చూస్తూ ఉంటారు. లాడ్ ఆఫ్ యంగ్ హైదరాబాదీస్, లాడ్ ఆఫ్ యంగ్స్టర్స్ కింగ్ అ లాడ్ ఆఫ్ ప్రైడ్.